వచ్చా భయపెట్ట. వాళ్ళ బాబు కూడా ఊళ్ళలేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు. దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వొచ్చావు. ఇక ఎక్కడికి వెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చెయ్యి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నాను ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. మొహంది వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా, ఇక బయలుదేరచనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వీళ్ళు అతుక్కుపోతావా? ఈ కిషోర్ గారు ఏమన్నా రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంతే ఎవ్వరికి దక్కకూడదు. అది అక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్క పక్కీర్లు గాలి భయపడతానేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా, ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా హుక్కాని కాదు నీ ఊపిరిని. మరి ఆర్పేయండిరా. మీరెంతమంది ఉంటే మాకేంట్రా, మా వెనకాలన్నోడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చైపోద్ది. ఈడే మావోడు, ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండ్రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పద్ర. చిన్నా ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే. ఒరేయ్, ఆ శ్రీగాడిని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తర పొగలు ఎవరికెవరు కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాన్ని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? అన్నా పదన్నా, పగల వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి పదండి.